హంతకుణ్ణి కాపాడడం కోసం. ఈరోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి, ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం, ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప అన్నా. ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తెలుసుకోండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి. మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ, మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్ళైనా శిక్ష పడలేరు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా? హంతకుల్ని కాపాడటానికి మీకు అధికారం ఇచ్చింది, ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది. మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. ఎవరికి భయపడేది కాదు, అన్యాయాన్ని సహించేది కూడా కాదు. మీరు తెలుసుకోండి, మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి, అవినాష్ రెడ్డిని ఓడించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బిడ్డ అవుతుంది.